డాక్టర్ గారు, అయ్యా మన కళ్ళే అన్నిటికంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని చూస్తూ ఉంటాము, లేకపోతే ఫోన్ల పైన, టీవీల పైన, ల్యాప్టాప్స్ పైన ఎక్కువ పనిచేస్తూ ఉంటాం కాబట్టి. మరి అందుకే ఆ కళ్ళను చల్లబరచాలంటే గనక వ్యాయామాలు ఏమున్నాయో మన ప్రేక్షకులకు చూపిస్తారా? సహజంగా కన్ను అస్తమానం కదులుతూ వ్యాయామం చేస్తూనే ఉంటుంది. మళ్ళీ దీనికి వ్యాయామం ఏంటా అని అందరు అనుకుంటారు. మనం చూసేటప్పుడు స్ట్రెయిన్ అవుతుంది, వ్యాయామం చేసేటప్పుడు స్ట్రెయిన్ ఫ్రీ అవుతుంది. కాబట్టి ఆ కంటికి వ్యాయామం చేసినప్పుడు కంటి కండరాలు, కంటిలో ఉండే నరాల వ్యవస్థ, రక్తనాళాల వ్యవస్థ చక్కగా వ్యాకోచించి మంచి బ్లడ్ సప్లై జరిగి ఇంకా చూపు మెరుగవటానికి, ఆ స్ట్రెయిన్ అంతా మజిల్స్లో తగ్గి కన్ను ఎక్కువ కాలం పనిచేయటానికి కూల్ వ్యాయామాలు చూడండి. కంటి చూపును మెరుగు చేయటానికి ఉపయోగపడే కంటి వ్యాయామాలు ఈరోజు మనం చూడబోతున్నాం. షార్ట్ సైట్ ఉన్న, లాంగ్ సైట్ ఉన్న, చూపును మెరుగు చేయటానికి, ఆరోగ్యకరంగా ఉన్నవారికి చూపు భవిష్యత్తులో దెబ్బతినకుండా ఉండటానికి ఉపయోగపడే వ్యాయామాల్లో ముందుగా మనం నడుము లైన్గా పెట్టుకొచ్చుని చేతులు అట్లా స్ట్రైట్గా పెట్టేస్తాం. మెడ కూడా అట్లా స్ట్రైట్గా పెట్టి కళ్ళను తెరిచి రెండు కళ్ళను, కన్ను గుడ్డు చూడండి, కింద నుంచి పైకి స్ట్రైట్గా మనం ఏదన్నా ఒక గోడ చూసినా కానీ, ఒక స్పాట్ చూసినా కానీ దాన్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అట్లా 7-8 సార్లు కంటిన్యూస్గా మనం 10 సార్లైనా చేయవలసి ఉంటుంది అన్నమాట. స్ట్రైట్గా ఉండాలి చూపు, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ఇంకా కళ్ళు ఆర్పకూడదు, గుడ్డు కూడా స్ట్రైట్గా అట్లా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మాత్రమే కదపాల్సి ఉంటుంది. రెండవ కంటి వ్యాయామం కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. మనకి కంటికి సమాంతరంగా ఉండే లెవెల్లోనే మనం కనుగొడినట్లా తిప్పవలసి ఉంటుంది. ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి అట్లా కనుగొడ్డుని స్ట్రైట్గా మనం కార్నర్ నుంచి ఈ కార్నర్కి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి అట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా 5-6 సార్లు 8-10 సార్లు చేయటం చాలా మంచిది. కళ్ళు మాత్రం ఇట్లా చేసేటప్పుడు అస్సలు ఆర్పకూడదు. ఏకాగ్రత మాత్రం ఎటు వెళ్లకుండా కన్నుగుడ్డు మీదే మనం అట్లా పెట్టి చేసినప్పుడు చక్కటి ఫలితం వస్తుంది అన్నమాట. ఇక మూడవ వ్యాయామం కన్నుగుడ్డుని అటు చూడండి, కుడివైపు మూల భాగం పైనుంచి ఎడమవైపు కింద భాగానికి చూపు అట్లా క్రాస్గా, కన్నుగుడ్డుని అట్లా క్రాస్గా పైనుంచి కిందకి అట్లా క్రాస్గా చూడటం జరుగుతుంది. కన్నుగుడ్డు చూడండి అదే మాదిరిగా, ఇక ఎక్కడ మన చూపు మారకుండా ఆ యాంగిల్లోనే తిప్పినప్పుడు కంటిలో ఉండే అన్ని భాగాలు, కండరాలు, నరాలు, రక్తనాళాలు అన్నీ యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఇలా 8 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు ఈసారి ఎడవైపు అప్ పై భాగానికి చూస్తాం, కుడివైపు డౌన్కి కార్నర్గా అట్లా చూపు కనుగుడ్డుని అట్లా తిప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఇట్లా 8-10 సార్లు మనం చేసిన తర్వాత ఈసారి కనుగుడ్డు మొత్తాన్ని 0 చుట్టినట్లుగా, గడియారం ముళ్ళు తిరిగినట్లుగా, క్లాక్ వైజ్ అట్లా గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. ఇంకా కొద్దిగా స్లోగా కూడా చేస్తే ఫలితం బాగా వస్తుంది అన్నమాట. అంటే పూర్తిగా 0 చుట్టినట్టుగా మనం గుడ్డుని గుండ్రంగా తిప్పాలి. ఇట్లా ఒక 7-8 సార్లు 10 సార్లు చేసిన తర్వాత మరోసారి రివర్స్లో చేయవలసి ఉంటుంది. క్లాక్ వైజ్ అయ్యింది కదా, యాంటీ క్లాక్ వైజ్ కనుగుడ్డుని మళ్ళీ 0 చుట్టినట్టు గుండ్రంగా పైనుంచి కిందకి అట్లా గుండ్రంగా తిప్పాలి. ఈ రకంగా 7-10 సార్లు చేస్తే కళ్ళకు చాలా మంచిది. ఆ తర్వాత చేతులను అట్లా రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని ఒక నిమిషం అట్లా మూసేస్తే హాయిగా అనిపిస్తుంది అన్నమాట. పిల్లలకి కంటి చూపు దెబ్బతినకుండా ఉండాలంటే అన్ని భాగాలకి వ్యాయామాలు చేసినట్లుగానే కంటికి కూడా ఈ రకమైన వ్యాయామాలు చేస్తే చాలా మంచిది అన్నమాట.